హలో అండి, నా పేరు డాక్టర్ సౌమ్య మేదర్మెట్ల, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ ఇన్ నానో ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్, విజయవాడ. నరాల వ్యాధుల్లో బాగా అంగవైకల్యాన్ని కలిగించేది ఈ పక్షవాతం. పనిచేసే వ్యక్తి బెడ్ రిడన్ అయిపోవటం వల్ల చాలా వరకు ఫైనాన్షియల్ బర్డెన్గా మారుతారు ఫ్యామిలీకి. సో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో ఈ పక్షవాతం రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదే మనం ఎక్కువగా మనం ఫాలో అవ్వాలి. సో ఈ పక్షవాతం ఎందుకు వస్తుంది అంటే దీనికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేసుకోవటం వల్ల మనం ఈ పక్షవాతం నుంచి ఇలాంటి భయానకమైన సమస్య రాకుండా మనం చాలా వరకు జాగ్రత్త పడవచ్చు. ఈ పక్షవాతం రావటానికి రెండు రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి మోడిఫయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇంకొకటి నాన్ మోడిఫయబుల్. నాన్ మోడిఫయబుల్ అంటే మన చేతుల్లో లేవు, అంటే ఏజ్ 60-70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఎక్కువగా పక్షవాతం వస్తుంది. దీన్ని మనం ఏజ్ని ఏమీ చేంజ్ చేయలేము. ఇంకొకటి జన్యుపరమైన కారణాలు, అంటే మనకి ఫ్యామిలీ మన కుటుంబ సభ్యుల్లో కూడా స్ట్రోక్ ఉంది, మన ఫ్యామిలీలో ఈ స్ట్రోక్ హిస్టరీ ఉంది, తర్వాత రక్తంలో కొన్ని రక్త సాంద్రత పెరిగే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటివి మన చేతుల్లో లేవు. సో ఇలాంటివి మనం ఏం చేయలేము. ఇవి నాన్ మోడిఫయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. కానీ మోడిఫయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఎక్కువగా, ఇవి మన చేతుల్లో ఉన్నాయి. వీటిని మనం సరి చేసుకోగలిగితే ఈ పక్షవాతం నుంచి దూరంగా ఉండొచ్చు. సో ఈ మోడిఫయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో మెయిన్ వచ్చేసి హైపర్ టెన్షన్, అంటే హై బీపీ. 80% వరకు ఈ హై బీపీ వల్లే పక్షవాతం వస్తూ ఉంటుంది. హై బీపీ ఉన్న ప్రతి వారికి పక్షవాతం రాదు. ఎప్పుడైతే కంట్రోల్లో ఉండదో, సరిగ్గా బీపీ చెక్ చేసుకుంటా ఉండరో, రెగ్యులర్గా టాబ్లెట్స్ ఎవరైతే వేసుకోరో వీళ్ళకే ఎక్కువగా పక్షవాతం వస్తూ ఉంటుంది. సో ఈ బీపీ తగ్గించుకోవటానికి చేయవలసిన జాగ్రత్తలన్నీ మనం తీసుకోవాలి. హాస్పిటల్కి ఏ కారణంగా వెళ్ళినా కూడా బీపీ చెక్ చేయించుకోవటం చాలా ముఖ్యం. నెక్స్ట్ వచ్చేసి షుగర్. షుగర్ కంట్రోల్లో ఉండకపోవటం వల్ల కూడా చాలామందికి పక్షవాతం వస్తూ ఉంటుంది. షుగర్ కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక చెక్ చేసుకుంటా అది కంట్రోల్లో ఉండటానికి తగిన జాగ్రత్తలు డెఫినెట్గా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అలవాట్లు, స్మోకింగ్, డ్రింకింగ్ ఆల్కహాల్. స్మోకింగ్ అనేది చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ స్ట్రోక్కి. 10 మంది స్మోక్ చేస్తే దాంట్లో ఒకరికి డెఫినెట్గా స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్. సో స్మోకింగ్ కూడా ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు, రోజుకి ఎన్ని సిగరెట్లు, అది ఏ రూపానైనా అవ్వచ్చు, సిగరెట్లు, బీడీలు, పొగాకు నవలటం, ఎలాంటి ఫామ్లో కానీ రోజుకి ఎన్ని కాలుస్తున్నారు, ఎన్నేళ్ల నుంచి కారుస్తున్నారు అనే దాన్ని బట్టి మీద కూడా ఈ రిస్క్ అనేది, స్ట్రోక్ రిస్క్ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. అంతేకాకుండా రోజు ఆల్కహాల్ తాగే వారికి కూడా బీపీ ఫ్లక్చువేషన్స్ వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. తాగే వారికి డీహైడ్రేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల కూడా పక్షవాతం వస్తూ ఉంటుంది. సో స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కంప్లీట్గా మానేస్తేనే మనం ఈ స్ట్రోక్కి దూరంగా ఉండగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి ఊబకాయం, అంటే ఒబిసిటీ. ఈ లావుగా ఉండటం వల్ల కూడా స్ట్రోక్ రిస్క్ చాలా శాతం పెరుగుతూ ఉంటుంది. ఈ ఒబిసిటీ ఆర్ ఊబకాయం ఉన్నవారు రాత్రిపూట కూడా గురక పెట్టడము చేస్తూ ఉంటారు. ఫ్రీక్వెంట్గా స్లీప్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, దీన్నే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా అని అంటారు. ఈ టైంలో కూడా చాలా బీపీ ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇలా ఊబకాయం వల్ల వచ్చే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా వల్ల కూడా ఈ స్ట్రోక్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. అందుకనే నైట్ టైము, ఎర్లీ మార్నింగ్ చాలామందికి ఈ స్ట్రోక్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే చాలామంది అనుకుంటారు మేము సన్నగానే ఉన్నాము అని. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అబ్డోమినల్ ఒబిసిటీ, అంటే పొట్ట ఎక్కువగా ఉండటం. దీనికి ఒక రేషియో తీస్తారు, వెయిస్ట్ హిప్ రేషియో అని. సో ఇది మగవారిలో 0.85 కంటే కానీ, ఆడవారిలో 1 పైన ఉంటే కానీ వీళ్ళు ఎక్కువ రిస్క్లో ఉన్నట్టు. అంతేకాకుండా మనం హైట్ వెయిట్ బట్టి బిఎంఐ అనేది ఒకటి క్యాల్కులేట్ చేస్తారు. అంటే దీనివల్ల ఈ బిఎంఐ కనుక 25 పైబడి ఉంటే వీళ్ళు ఒబిసిటీ కింద వస్తారు, అంటే ఊబకాయం కింద వస్తారు. వీళ్ళకు కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి మనం తినే ఆహారం, అంటే కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవటం వల్ల కూడా మనకి ఈ స్ట్రోక్ వస్తుంది. దాంట్లో కూడా సాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఈ నెయ్యి, బటర్, చీజ్,
కొన్ని రకాల రెడ్ మీట్స్ క్యాన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ లో ఈ సాచురేటెడ్ ఫుడ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ అవుతుంది దీని వల్ల మన రక్తనాళాల్లో ఈ కొవ్వు అనేది చేరుకుపోయి ఎథెరోస్క్లెరోసిస్ అనే ప్రాసెస్ వల్ల దీని వల్ల మళ్ళీ బ్లడ్ క్లాట్స్ ఏర్పడి మనకి పక్షవాతం వస్తూ ఉంటుంది ఇంకా ఆహారంలో ఉప్పు శాతం కూడా చాలా వరకు తగ్గించి తినటం బెటర్ మనకి యూజువల్లీ అరౌండ్ 2 టు 3 గ్రామ్స్ ఆఫ్ salt ఏ తీసుకోవాలి బీపీ అండ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు అంటే ఒక హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ కూడా ఈ ప్రాసెస్డ్ క్యాన్ ఫుడ్స్ లో తెలియకుండా మనకి చాలా salt కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటివి కూడా చూసి జాగ్రత్తగా ఈ salt ని కూడా అవాయిడ్ చేయటం మంచిది అంతే కాకుండా హై ఫైబర్ డైట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవటం వల్ల కూడా మనకి స్ట్రోక్ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది నెక్స్ట్ వచ్చిన రిస్క్ ఫ్యాక్టర్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే మనం ఎక్సర్సైజ్ చేయకపోవటం మనం ఏ సైజ్ లో సన్నగా ఉన్నా లావుగా ఉన్నా కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఎవ్రీ డే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయటం ఇంపార్టెంట్ వర్క్ ఏ కాకుండా వర్క్ ని పక్కన పెడితే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ 5 డేస్ ఓ వీక్ నడవటం చాలా ఇంపార్టెంట్ అది కూడా మోడరేట్ వాకింగ్ హార్ట్ డిసీజెస్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవారు మరీ ఎక్కువగా పరిగెట్టకుండా రన్నింగ్ కాకుండా మరీ స్లోగా కాకుండా మోడరేట్ టైప్ ఆఫ్ వాకింగ్ అట్లీస్ట్ 5 డేస్ ఓ వీక్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు చేస్తే చాలా మంచిది ఇక లాస్ట్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి హార్ట్ డిసీజ్ మనకి ఎలాంటి హార్ట్ కంప్లైంట్స్ ఉన్నా చెస్ట్ పెయిన్ లేకపోతే మనకి అప్పుడప్పుడు పాల్పిటేషన్స్ అంటే మన గుండె చప్పుడు మనకి వినిపిస్తున్నట్టుగా ఇర్రెగ్యులర్గా ఉండటం లేకపోతే ఇంకేమన్నా హార్ట్ డిసీజ్ వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ కలగచ్చు సో ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే కూడా మనం ఆ హార్ట్ డిసీజ్ని ట్రీట్ చేసుకోవటము ఒక్కొక్కసారి లయ తప్పి కొట్టుకుంటుంటే అంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు దానికి అనుగుణంగా మనం రక్తం పల్చిపడే మెడిసిన్స్ తీసుకోవటం వల్ల మనం ఈ పక్షవాతానికి దూరంగా ఉండొచ్చు సో ఇలాంటి జాగ్రత్తలు మన చేతిలో ఉండే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం మార్చుకోగలిగితే మనం ఈ పక్షవాతాన్ని చాలా వరకు నివారించవచ్చు థాంక్యూ